అనేసి నీ తల్లిదండ్రులు సన్మానించాలి, అబద్ధ శాస్త్రాలు పలకూడదని ధర్మశాస్త్రంలో దేవుడు మోషధర రాయించిన మాటలన్నీ కూడా చెప్తా ఉంటే, ప్రభువా ఇవన్నీ కూడా నేను చిన్ననాటి నుండి అనుసరిస్తున్నానని ప్రశ్న వేస్తాడు. మరి చిన్నతనం నుండి ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడికి నిత్య జీవం పొందడానికి ఏం అవసరమని తెలియదండి, అదే గ్రుడ్డితనము. బైబిల్ అంతా తెలుసు, నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే కాదండి, దేవుని వాక్యాన్ని అనుసరించగలగాలి. హృదయంలో దేవుని వాక్యం ఉంది, నేను ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాను అంటే ఈ ప్రశ్న ఎందుకు వేయడం దేవుణ్ణి అని అంటున్నాడు. చిన్ననాటి నుండి నేను అనుసరిస్తున్నాను, కానీ నిత్య జీవానికి వాసులు అవ్వాలండి. ఇవన్నీ అనుసరిస్తే నిత్య జీవం అందే కాదండి. ఆ పది యాజ్ఞలు అనుకుంటే ఆ పది యాజ్ఞలు ఎంత కష్టంతో కూడిందండి, ఇవి అనుసరించగలగాలి. బైబిల్ చదివితే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, ఏదో క్రమం తప్పకుండా ప్రాచర్యకు వెళ్ళిపోతే సరిపోదు, ఏదో ప్రార్థన కూటమిలో పాల్గొంపులు పొందుకుంటే సరిపోదు, ఏవో కానుకలు ఇచ్చేస్తే సరిపోదు. మొదట నీ శరీరాన్ని నీ హృదయాన్ని దేవుడికి అర్పణగా మారిపోవాలి. పొట్టేళ్ళో మేకల్లో గొర్రెల్లో 1 లక్ష రూపాయలు 2 లక్షలు 10 లక్షలు దేవుడికి ఇస్తే సరిపోదు. నీవు ఇవ్వాల్సింది నీ హృదయాన్ని నీ శరీరాన్ని. నీ శరీరముతో దేవుని గణపరచాలి. దేవుని పెళ్ళిలో ఒక మాట చేయబడతాను, నీ శరీరముతో నీ వర్తనించాలి, గణపరచాలి. నీ శరీరము కూడా దేవునికి ఆలయమై ఉంది. మరి నీ శరీరం పాడైపోతే దేవుడు అది ఆలింగన ఎలాగా తీసుకుంటాడండి? నీ శరీరం పవిత్రంగా ఉండవసరం లేదా? హృదయం పరిశుద్ధంగా ఉందనుకుంటే శరీరాన్ని పెట్టే కదా హృదయం పరిశుద్ధంగా ఉందో తెలుస్తుంది. నువ్వు చేసే క్రియలు ఎవ్వరు చూడలేదు. చర్చిలో ఉన్నందుకు నేను బత్తిగానే ఉంటున్నాను అనుకుంటున్నావేమో, కానీ నువ్వు ఏ చర్చిలో నువ్వు ఏ బత్తి కలిగి ఉంటున్నావో, బయటకు వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఏ జిల్లాకు వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, నీ సొంత ఇంటిలో ఎలా ఉంటున్నావో, నీ సంఘంలో ఎలా ఉంటున్నావో, బయట ప్రాంతానికి వెళ్ళినా కూడా అదే క్రియ కలిగి ఉండాలండి. అదే దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆకాశమా ఆలకించి మా భూమి చెవియకు అంటే, నువ్వే ప్రాంతానికి వెళ్ళినా ఆకాశం నీకు సాక్ష్యం చెప్తూ ఉంటుంది. దేవుడు అయ్యా ఇదిగో పలానా చర్చిలో ఉన్నప్పుడు ఈయన బత్తిగా ఉన్నాడు, ఇదిగో పలానా గ్రామానికి వచ్చినప్పుడు ఈయన జీవితం ఎలాగుంది, భూమి సాక్ష్యం చెప్తుంది, సాక్షి మరి ఆకాశం, ఈ రెండింటిని దేవుడు సాక్షిగా పెట్టాడు కాబట్టి నీవు మరి దేవుని ఎదుట ఎలా ఉంటున్నావో, నీవు నీవు శుద్ధి చేసుకోకుండా, నీవు నీవు కడుక్కోకుండా దేవునికి ఎన్ని బలులు అర్పించినవన్నీ కూడా దేవుడికి అంగీకారం కాదని, నీ దుష్టక్రియలు కనబడకుండా వాటిని తొలగించుకోవాలి. కీడు చేయటం మానడి, మేలు చేయి నేర్చుకునడి, న్యాయముగా న్యాయము జాగ్రత్తగా విచారించుడి, సహించబడి వారిని విడిపించుడి, హింసించబడిన వారిని విడిపించుడి. ఇక్కడ దేవునికి అంగీకరమైన బలులు ఈ కిందలో ఉన్నాయండి. కీడు ఇతరులకు మనం కీడు చేయకూడదండి, మేలు చెయ్యడం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలి, ఇతరులకి మేలు చేసే తత్వం మనకు లేకపోతే నువ్వు దేవుని అనుసరిస్తున్నావు కదా, దేవుని వాక్యాన్ని అనుసరించినట్లయితే ఇతరులకి మేలు ఎలా చేయాలో నేర్చుకో. కీడు మాత్రం చేయకు, ఇతరులకు మేలు చేయడానికి నువ్వు ప్రయాసపడు. ఇతరులకు నీ చేతనైనంత వరకు మేలు చెయ్యి, అంతేగాని కీడు చేసే రీతిగా నువ్వు ఉండకూడదు. మరి దేవునికి ఇష్టమైన బలులు ఏమై ఉన్నాయో ఇక్కడ మరి సమస్యలు ఉన్నవారికి, తండ్రి లేని వారికి, మరి ఇలాంటి సమస్యలు ఉన్నవారికి నువ్వు సహకారిగా ఉండాలి. ఇతరులకు ఏడు చేసేవారిగా కాకుండా మేలు చేసేవారిగా ఉండాలి. మన సత్క్రియలు, మన చేతిలో ఉన్న పాపం ఏంటో దేవుడి ఎదుట మనమే తీసివేసుకోవాలి. ఇవే శ్రేష్టమైన బలులు ఇచ్చినంత మాత్రాన్ని దేవుడు ఆ అర్పణ అంగీకరించడు. కానీ నీ హృదయము నీ శరీరము పవిత్రంగా ఉంటే అది దేవుడు స్వీకరిస్తాడు. ఆ హృదయాన్ని దేవుడు మరి దావీదు ప్రత్యాతపడి తన పాపాన్ని ఒప్పుకొని మరలా దేవుని కృపను పొందుకున్నాడు. కాబట్టి మనం ఒప్పుకునే వారిగా కాదు, ఒప్పుకునేగా వారిగా ఉండాలి. మరి సాక్ష్యాన్ని పెట్టాడు, ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. మనల్ని పెట్టి సాక్ష్యం ఆకాశం చెప్తుంది, భూమి చెప్తుంది, వీటిని దాటి మనం ఎక్కడికి పోలేం కాబట్టి మరి దీని ఎందు మీరు భయభక్తులు కలిగి ఉండాలని. ఈ మాటల్లో ఏవైనా తప్పులు మిస్టేకులు ఉంటే నన్ను దయతో క్షమించండి. మరి వాక్యాన్ని చదవడం కానీ అది గ్రహించేంత జ్ఞానం నాకు లేదు.
ఇంక నువ్వు బైబిల్ బాగా జ్ఞానించాలని, ఇంకా బైబిల్ పట్ల ఇంకా నేను బాగా ఎదగాలని మీరందరూ నా కోసం ప్రార్థించండి. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, మరి ఈ మాటల ద్వారా ఎవరి మనసుని నొప్పించి ఉంటే దయతో నన్ను క్షమించి, నన్ను మీ యొక్క సహోదరులుగా నన్ను ప్రేమించి నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని ఈ చిన్న ప్రార్థన సహాయం కోరుకుంటూ ఈ మాటలు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.